కరోనా పరీక్షల కోసం అనుమానితులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఎదురు చూస్తున్న అధికారులు ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి జిల్లాలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద ఎత్తున స్థానిక ఆసుపత్రికి క్యూ కడుతున్నారు ప్రజలు. గత 2 రోజుల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున పరీక్షల కోసం మండల ప్రాథమిక కేంద్రం వద్దకు చేరుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి వారంతా టెస్టులు చేయించుకునేందుకు క్యూ లైన్ లో నిరీక్షించారు. అయితే ముందు వచ్చిన తమను వదిలేసి వెనుక వచ్చిన వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం ఏంటంటూ మంగళవారం అందరికన్నా ముందు వచ్చిన యువకుడు నిలదీశాడు. జూలూరుపాడు వైద్య సిబ్బంది డబ్బులు తీసుకుంటూ క్యూ లైన్ లో ఉన్న వాళ్లను కాదని తిరిగ్గా వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి పరిధిలో కరోనా నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు అస్సలు కనపడడం లేదు. కాగా విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కరోనా సమయంలో వైద్య సిబ్బందికి వ్యతిరేకంగా వార్తలు వేయొద్దని కొందరు అంటున్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్య పారిశుద్ధ్య పోలీస్ సిబ్బంది సేవలను ఎలుగేతి చాటిందే మీడియా. అటువంటి సందర్భంలో మాట్లాడని కొందరు సోకాల్డ్ వ్యక్తులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యమో అవినీతి తప్పులను బయట పెడతామంటే వద్దని అనడం సరికాదు. మేడం ఒకసారి నా నెంబర్ చెప్పరా? ఆ నెంబర్ చెప్పండి, నాకు నెంబర్ చాలు. 18వ నెంబర్ ఏంది మ్యామ్, నేను ఎప్పుడు వచ్చిన వాడిని చెప్పండి, మీరు చెప్పండి, మాట్లాడండి మేడం. మీరు మాట్లాడితేనే తెలుస్తుంది, ఎందుకంటే నేను 3 రోజులు వచ్చినా ఇట్లా ఎల్లగొట్టారు. ఆ తీత్తా మీకు ఎందుకు మేడం, చెప్పండి మేడం. నేను ఫస్ట్ వచ్చిన 18 నెంబర్లైనా ఇంకా రావట్లేదు నా నెంబరు. ఏంది మరి ఈ నెంబర్లు ఏంది? నేను పొద్దున ఎప్పుడో వచ్చినా, మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మీకు మీకు ప్రూఫ్ కావాలా సార్? అన్న ఎన్ని గంటలకు వచ్చినా? 5 గంటలకు వచ్చినా? అన్న ఎన్నింటికి వచ్చిన అన్న? చెప్పండి సార్, ఇంకేమైనా కావాలా ప్రూఫ్? లేదు, ఎట్లా వచ్చినాయి? 18వ నెంబర్ ఎట్లా వచ్చింది నాది చెప్పండి. వీళ్ళు ముందు అందరు ఎట్లా వచ్చారు? 3 రోజులు తిరిగితే 25 మందికైనా ఎల్లగొట్టారు, ఈరోజు 100 మంది చేస్తున్నారు. ఏ జియో ప్రకారం మీకు పాస్ అయింది ఇది చెప్పండి మేడం. మీరే కదా రాసింది పేర్లు, మేడమే రాశారు. 18వ నెంబర్ నాది ఎట్లా వచ్చింది? ఎప్పుడో వచ్చినోడిని కావుగా సార్. నేను ఎందుకు సీరియస్? నేను ఊకో, నేను దీన్ని ఇష్యూ చేస్తే చూడండి. జులూర్పాడు మండలం, జులూర్పాడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇలా జరుగుతుందండి. పొద్దున ఎప్పుడు 5 గంటలకు వస్తే ఫస్ట్ పేరు, నా పేరు 18వ పేరు. ఎందుకు ఇంతమంది వచ్చారు? అందరూ రాని వాళ్ళు ముందు చేస్తున్నారులే, కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం చేయట్లేదు. ఇది ఎక్కడ న్యాయం? మీరు ఎన్ని గంటలు ఇచ్చిండ్రు అంకుల్? కదమ్మా, మన పొద్దున వచ్చింది ఎవరికైతేనే. ఇప్పుడు టెన్షన్ అయిందమ్మా, టెన్షన్ అయింది. నువ్వు మధ్యలో వచ్చినావు, నువ్వు కూడా మధ్యలో వచ్చినావు, టెన్షన్ అయింది. నువ్వు ఎట్ట చేయించుకోవాలనుకున్నావు, మేము అట్లే వచ్చినావు. అన్న మాట్లాడినావు, మాట్లాడేందన్న. ఫస్ట్ నెంబర్ ఎవరిది? ఫస్ట్ నెంబర్ ఎవరిది? ఫస్ట్ నెంబర్ నీదే. నాదేనా? ఏమైంది ఇప్పుడు? ఎవరికి చెప్తున్నారు? 30 మంది దాటారు. నాకు చేసిండ్రా, నీకు చేసిండ్రా? ఇదండి దులూరుపాడు పరిస్థితి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.